మైనార్టీలకి అట్లాంటి పదవులే వచ్చినాయి కదా, బోర్డు సీట్లు ఇచ్చారు కదా, అక్కడ ఇంకా చాలా పెద్ద, అంటే నాకు తెలిసి మైనార్టీ సీట్లో హిందుత్వ పోలరైజేషన్ గట్టిగా జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా హిందుత్వ పోలరైజేషన్ అన్నదానికి ఒక పక్కన ప్రయత్నిస్తుంది. నార్త్లో దాని ఇంపాక్ట్ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హిందువులు పోలరైజ్ అయ్యారనిపించింది. ఒక రకంగా కీ పరిణామం ఉంది. ఎందుకనిపించిందంటే ఇప్పుడు కూటమి లెక్కను చూస్తే ముస్లింలకు ఇచ్చింది తక్కువేగా, రెండో మూడో ఇచ్చినట్టున్నారు. అదే జగను ఏడో ఎనిమిది ఇచ్చాడు. అతని లెక్క ఏంటి, టోటల్గా వాళ్ళందరూ అనుకున్నది కూడా మైనార్టీలు 190 మంది ఇటు వచ్చేస్తారు. కానీ హిందూ పోలరైజేషన్ అంటే దాదాపు వీళ్ళు లెక్కేసుకున్నేంటి, రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రభావవంతమైన శక్తి, 30,000-40,000 ఓట్లు ఉన్నాయి. ఒక 7-8 నియోజకవర్గాల్లో అయితే వాళ్ళైతేనే గెలుస్తారు అన్నటువంటి లెక్క. అక్కడే దెబ్బతిన్నది ఇది. అంటే